भद्राद्रि कोत्तगूडेम జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. కొత్తగూడెం పట్టణంలోని శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. బస్తీలు గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొత్తగూడెం పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. అదే విధంగా అక్రమ కట్టడాల వల్ల ప్రధాన రహదారి సైతం నీటిలో మునిగిపోయింది. దీంతో కమం నుంచి భద్రాచలం వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు బ్రిడ్జ్ దాటుతున్న సమయంలో వరద నీటిలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు బస్సులో ఉన్న ప్రయాణికులను తాళ్ల సహాయంతో బయటికి తీసుకొచ్చారు. అది రామనగర్ కాలనీ తుంచుపల్లి దగ్గర ఇక్కడ గోపికృష్ణ గారింటి టౌన్లో ఒక కాల్వ అది మొత్తం మూసుకుపోయేసి మట్టితోటి అసలు ఇంట్లోకి ప్రతి ఇదైతే నా ఆరోసారి కడుక్కోలేదు. ఇంట్లోకి అయితే మొత్తం నీళ్ళు వచ్చేసి ఫ్రిడ్జ్ కూలర్ బట్టలు బీరువాలోకి బట్టలు బియ్యం కూడా తడిసిపోయి మొత్తం బాతలు వచ్చేస్తారా అసలు మొత్తం సామాన్లు అన్నీ లోపలే ఉండిపోయినా అసలు మొత్తం మునిగిపోయింది. అసలు నా దగ్గరికి వచ్చి చేస్తాం చేస్తాం కాలువ శాంక్షన్ అయిందని చెప్పడం తప్పితే ఒక్కరు ఒకరు పట్టించుకునేటోళ్ళే లేరు. అసలు వస్తాను చూస్తాను వెళ్ళిపోతాను, వస్తాను చూస్తాను వెళ్ళిపోతాను, అసలు పట్టించుకునేటోళ్ళే లేరు. అసలు నా చిన్నప్పటి నుంచే నిజ సమస్య మాదైతే అంతేగాని వస్తారు అచ్చా మున్సిపాలిటీ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు కాలువ క్లీన్ చేస్తే వెళ్ళిపోతారు. తెల్లారి వర్షం పడగానే మళ్ళీ చెట్టు వచ్చి మూసుకుపోతుంది, ఎవ్వరు రారు ఇక పట్టించుకోరు. ఎంతోమందికి చెప్పాను మా మమ్మీ వాళ్ళు అయితే అసలు మా డాడీ మా మమ్మీ వాళ్ళు మొత్తం పంచాయతీ ఆఫీసర్లు అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇబ్బంది.